తెలంగాణలో ఆర్టీసీ సంక్షోభంలో పడింది. ప్రభుత్వం కార్మికులు పట్టింపులకు పోవడంతో ప్రగతి చక్రాలు ఆగిపోయాయి. ఇందులో కార్మిక సంఘాల బాధ్యత ఎంత? ఇప్పటి వరకు సంస్థకు ప్రభుత్వం చేసిందేంటి? ఇంకా చేయాల్సిందేమిటి? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడమే పరిష్కారమా? ప్రజా రవాణా పనిచేస్తున్నారు. న్యాయపరమైన డిమాండ్లని పరిష్కరించాల్సిందేనని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ కూడా తగ్గడం లేదు, ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి దసరా ఆదాయం దూరమైన పరిస్థితి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం సీరియస్ గానే పరిగణిస్తోంది. ఇలాగే కొనసాగితే ఆర్టీసీ కార్మికులకే నష్టమంటూ హెచ్చరికలు సైతం చేసింది. ప్రస్తుతానికి సమ్మెను ఎదుర్కొనేందుకు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఒకటి, 3 నుంచి 4 వేల ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుని నడపడం. 2, ఆర్టీసీ బస్సులు నడవడానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఉద్యోగ అవకాశం కల్పించడం, శిక్షణ ఇప్పించి బస్సులు నడపడం. 3, 6 నుంచి 7 వేల ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను ఉధృతం చేశాయి. ఇందిరాపార్కు వద్ద ఆమరణ దీక్షకు కూర్చుంటామని తెలిపాయి. ప్రభుత్వం ముందు 26 డిమాండ్లు పెట్టారు. వాటిలో 3 డిమాండ్లను ప్రభుత్వమే పరిశీలించాల్సి ఉందని సంఘాలంటున్నాయి. మిగతావన్నీ యాజమాన్య స్థాయిలో నిర్ణయాలు తీసుకోవచ్చని కార్మిక నేతలు చెబుతున్నారు. అసలు కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లేంటో ఓసారి చూద్దాం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, 2 రాయితీలు చెల్లించాలి, 3 డీజిల్ భారం ప్రభుత్వం భరించాలి, 8 ట్యాక్స్ రద్దు చేయాలి, 4 ఉద్యోగ భద్రత కల్పించాలి, ఖాళీలు భర్తీ చేయాలి, 5 సీసీఎస్ బకాయిలు చెల్లించాలి, 6 అద్దె బస్సులు రద్దు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, 7 తార్నాకా హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలి, 8 ఏప్రిల్ 17 నుంచి జీతభత్యాల సవరణ చేయాలి. ఇవి ప్రధాన డిమాండ్లు. వీటిపై చర్చించిన ఐఏఎస్ల కమిటీ 4 రోజుల టైం కోరింది. అయితే 4 ముందే సమ్మె నోటీస్ ఇచ్చాం, తమ డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనంటూ సమ్మెబాట పట్టాయి ఆర్టీసీ సంఘాలు. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దసరా పండుగకు బస్సులు నడిపితే కాస్త ఆదాయం వస్తుంది అనుకుంటే ఇప్పుడే కార్మికులు సమ్మెకు దిగడం ఏంటని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగేదాకా లాగితే సంస్థకే నష్టమంటూ తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతోంది రవాణా శాఖ. ఆర్టీసీకి ఘన చరిత్ర ఉంది. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఇలాంటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలపై ఉందని నిపుణుల మాట. ఐఏఎస్ల కమిటీ వేయకుండా ట్రేడ్ యూనియన్తో సంబంధమున్న రాజకీయ నేతలతో కమిటీ వేసి చర్చలు జరిపితే సానుకూల ఫలితాలుండేవని అభిప్రాయపడుతున్నారు. ఏ నిర్ణయాలైనా ప్రజలు హర్షించేలా ఉండాలని, ఇబ్బందులు ఎదుర్కొనేలా దసరా పండుగ సమయంలో సమ్మెకు వెళ్లడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.